పోటీకి కాల పరీక్ష. పోటీ పరీక్షార్థులు విజయం కోసం తప్పిస్తుంటారు. సివిల్ సర్వీసెస్ నుంచి రాష్ట్ర సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షల వరకు, జేఈఈ నుంచి ఎంసెట్ వరకు, జాతీయ బ్యాంకు పరీక్షల నుంచి స్థానిక కోర్టుల సిబ్బంది వరకు, ఏ పోటీ పరీక్షలోనైనా విజయానికి అంతిమంగా ఏది కేంద్ర బిందువు అవుతుంది అని పరిశీలిస్తే సిలబస్, స్టడీ మెటీరియల్, పరీక్షా పత్రాల సరళి, ఇలా అన్నింటికీ మించిన ఒక అంశం ప్రధానంగా గోచరిస్తుంది. అదే కాలం, సమయం. తెలివితేటలున్న అభ్యర్థులు కూడా పోటీ పరీక్ష రాసేసి పరీక్షా కేంద్రం నుంచి బయటికి వచ్చి జయాపజయాల స్వీయ విశ్లేషణ చేసుకుంటున్న తరుణంలో సన్నద్ధతకు సమయం సరిపోలేదు, లేకపోతే ఇంకా బాగా రాసేవాడిని అంటూ పశ్చాత్తాపడతారు. ఏళ్ల తరబడి దీక్షతో చదివిన అభ్యర్థి కూడా ఎంత ముందుంచి చదివినా చివరి వారం సమయం సర్దుబాటు కాలేకపోవడం వల్ల అనుకున్నంతగా పరీక్షలో ప్రతిభ చూపలేకపోయానని అనుకుంటాడు. మొత్తం మీద అభ్యర్థులందరూ తమ గెలుపు ఓటములకు సమయానికే ముడిపెడతారు. మరి ఇంత విలువైనది కాలం. మీరు జీవితాన్ని ప్రేమించేవారైతే కాలాన్ని వృధా చేయవద్దు. కాలం అనే ఇటుకలతో నిర్మించేదే జీవిత సౌధం అంటాడు యువతరం ఆరాధ్య నటుడు బ్రూస్లీ. ఈ మాటలు నూటికి 100 పాళ్ళు పోటీ పరీక్షలకు వర్తిస్తాయి. పోటీ పరీక్షల రైలు కాలం అనే పట్టాలపైనే పరిగెడుతుంది. ఇదే ప్రధాన ముడిసరుకు. అందుకే ఇంతటి విలువైన కాలాన్ని పోటీ పరీక్షల కోణంలో ఎలా వినియోగించుకోవాలో చూద్దాం. ఇందుకు 7 సోపానాలున్నాయి. 1. సమయ ప్రణాళిక. ఇది పోటీ పరీక్షార్థి లక్ష్యంపై ఆధారపడి ఉంటుంది. అభ్యర్థి ఒక పోటీ పరీక్షలో గెలిచేందుకు స్వల్పకాల లక్ష్యంతో ఉన్నాడా లేక దీర్ఘకాలం లక్ష్యంగా నిర్దేశించుకున్నాడా అన్నది ముఖ్యం. డిఎస్సి ప్రకటన వెలువడిన అనంతరం పరీక్షకు ఉండే కేవలం 2-3 నెలల సమయంలో విజయం వైపు గురిపెట్టి అభ్యర్థి ప్రణాళిక ఒకలా ఉంటే 3 సంవత్సరాల సమయంలో సివిల్స్ కొండను ఢీకొనాలన్న దీర్ఘకాల లక్ష్యంతో మరొక అభ్యర్థి ఉంటాడు. పోటీ పరీక్షార్థి లక్ష్యాన్ని గమనంలో ఉంచుకొని ఈ సమయ ప్రణాళిక జరగాలి. 2. సమయ సమీక్ష. పోటీ పరీక్షల విషయంలో ఇది 2 రకాలుగా జరగాలి. గమ్యం చేరేందుకు ప్రణాళిక ఎంతవరకు ఉపయోగపడుతుందన్న తొలి సమీక్ష ఒకసారి, ప్రణాళికలో కొంత శాతం ముందుకు వెళ్ళిన తర్వాత సమయ సద్వినియోగం పురోగతిని మరొకసారి పునఃసమీక్షించుకోవాలి. దీనివల్ల ఎన్నో లోపాలు బయటకు వస్తాయి, సమయం ఎక్కడ వృధా అవుతున్నది అవగతం అవుతుంది, మిగిలిన సమయాన్ని ప్రయోజనకరంగా వినియోగించుకునేందుకు ఇది దోహదపడుతుంది. 3. ప్రాథమ్యాల గుర్తింపు. పోటీ పరీక్షల్లో సమయ వినియోగానికి ప్రాథమ్యాల నిర్దేశన కీలకం. పోటీ పరీక్షల విజయానికి ఉపకరించే దశలను ప్రాధాన్య క్రమంలో అమలు చేయాల్సి ఉంటుంది. సిలబస్ అవలోకన, గత ప్రశ్నపత్రాల అనుసంధానం, అధ్యయన పుస్తకాల సేకరణ, అవసరమైతే శిక్షణ, తొలిపఠనం, మలిపఠనం, స్వీయ విశ్లేషణ, మదింపు, తప్పొప్పుల సవరణ, అంతిమ సన్నద్ధత, ఇలా వివిధ దశలను ఏ సమయంలో ఏది అవలంబించాలో ప్రాధమ్యాలను నిర్ణయించుకోవాలి. దాన్ని అనుసరించి నడవాల్సి ఉంటుంది. ఈ ప్రాధమ్యాలను సమయానికి అనుసంధానం చేసుకుంటూ సన్నద్ధత జరగకపోతే రైలు పట్టాలు తప్పినట్టే. 4. కాల ప్రణాళిక రూపకల్పన. పోటీ పరీక్షలకు అందరూ చదువుతారు, కానీ కొందరే లక్ష్యం చేరుతారు. విజయం సొంతం చేసుకున్న వారిలో దాదాపు అందరూ తమ గెలుపును తాము రూపొందించుకున్న టైం టేబుల్కి అనుసంధానిస్తారు. ఉద్యోగ నియామక ప్రకటన నుంచి పరీక్ష తేదీ వరకు ఒక కాల ప్రణాళిక, అంతకంటే ముందు ఆ పోటీ పరీక్షకు నిర్దేశించిన సబ్జెక్టులను ఏ సమయంలో దేన్ని పూర్తి చేయాలన్న నిర్దిష్ట కాల ప్రణాళిక, చివరగా ఈ సబ్జెక్టులపై స్వీయ బాహ్య పరీక్షలలో పాల్గొని పోటీలో తాను ఎక్కడ నిలబడుతున్నానన్న వాస్తవాన్ని ముందే తెలుసుకోవడం వంటివి ముఖ్యం. ఈ వివిధ ఘట్టాలను ఎప్పుడు ఏది పూర్తి చేయాలన్న కాల ప్రణాళిక, టైం షెడ్యూల్ ఉండాలి. 5. స్వీయ అంచనా. చాలామంది పోటీ పరీక్షార్థులు అనుసరించని కొద్ది మంది మాత్రం ఆశ్రయించి విజయం సాధించే ఉపకరణం స్వీయ మదింపు. సమయాన్ని అత్యంత ప్రతిభావంతంగా ఉపయోగించుకునేందుకు ఉపకరించే సోపానం. సన్నద్ధత మధ్యలోనో, సన్నద్ధత పూర్తవుతున్న దశలోనో స్వీయ పరీక్షలు రాయడం ద్వారా సన్నద్ధతలో లోపాలు, జ్ఞాపక శక్తి సమస్యలు, విషయధారణకు సమస్యలు బయటకు వస్తాయి. వీటిని గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకోవడం ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. 6. సమంజస కాల వ్యవధి. అందరికంటే అత్యంత ప్రతిభావంతులను ఎంపిక చేసుకునే ప్రక్రియ పోటీ పరీక్ష. ఇందుకు నిర్ణయించుకునే కాల వ్యవధి సమంజసంగా ఉండాలి. మరి దీర్ఘకాలం ఉంటే స్ఫూర్తి సన్నగిల్లుతుంది, అలానే మరీ స్వల్ప వ్యవధి
అయితే ఒత్తిడి విజయావకాశాలను మూసివేస్తుంది. అందుకే నిర్దిష్టమైన సమంజసమైన కాల ప్రణాళిక అవసరం. 7 శిక్షణతో అనుసంధానం. మిత్రులతో కలిసి తర్ఫీదు. బయటి సంస్థలో శిక్షణ పరీక్ష దిశగా చేసే ప్రస్థానంలో ఒక భాగం మాత్రమే. అంతేగాని శిక్షణే మొత్తం ప్రయాణం కారాదు. పరీక్షా లక్ష్యం ఛేదనకు నిర్దేశించుకున్న సంపూర్ణ సమగ్ర కాల ప్రణాళికలో శిక్షణను ఒక అంతర్భాగంగా చూసి ఆ దశను సమర్థంగా వినియోగించుకోవాలి. ఆపై తదుపరి దశ వైపు ప్రయాణం సాగించాలి. అంతే తప్ప శిక్షణే సర్వస్వం అనుకుంటే విజయావకాశాలు పరిమితం అవుతాయి. ఈ 7 సోపానాలు పోటీ పరీక్షల విజయాన్ని విజయ సింహాసనాన్ని చేరేందుకు ఉపకరిస్తాయి. అయితే వాటికి ప్రాతిపదిక కాలమే. సమయ పునాదులపై ఈ సోపానాలు నిర్మించుకోవాలి. ఇందుకు మీకు ఎల్లప్పుడూ లభించే సమయం ముడిసరుకు. ఈ ముడిసరుకు మీరేమీ చెల్లించిన అవసరం లేదు. సమయం ఉచితంగా లభిస్తుంది, కానీ సక్రమంగా సద్వినియోగం చేసుకోకపోతే మాత్రం పెద్ద మూల్యాన్ని చెల్లించవలసి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సలహాలు సూచనలు తెలపండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో విషయంతో మళ్ళీ కలుద్దాం.